హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు హిస్టరీ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాజపుత్ర యుగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాజపుత్రులు క్రీస్తు శకం 647 నుండి 1206 వరకు ఉత్తర భారతదేశాన్ని పాలించారు. అదేనండి, హర్షుడు మరణించిన సంవత్సరం 647 నుండి ఢిల్లీ సుల్తాన్ స్థాపన 1206 వరకు పాలించారు. చాంద్ బర్దాయ్ పృథ్వీరాజ్ రాణో అనే కావ్యంలో చౌహానులు, సోలంకీలు, పరహారులు, ప్రతిహారులు వీరు అగ్నిగుండం నుండి జన్మించినందువలన రాజపుత్రులు అగ్నికుల క్షత్రియులని పేర్కొన్నారు. కల్నల్ చార్లెస్ టాడ్ ఎనల్స్ ఆఫ్ రాజస్థాన్ అనే గ్రంథంలో రాజపుత్రులు హును, శక, ఫుషానా అనే విదేశీ సంతతికి చెందినవారు అని పేర్కొన్నారు. సివి వైద్య, జిఎస్ ఓషి, దశరథ శర్మ అనే చరిత్రకారులు రాజపుత్రులు. స్వదేశీయులు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ప్రతిహారులు, వీరినే పరిహారులు అంటారు. వీరి రాజధాని కనోజ్. ఉత్తర భారతదేశంలో మొట్టమొదట రాజకీయ అధికారిని స్థాపించిన రాజపుత్ర వంశం ప్రతిహార. వీరు మధ్య ఆసియాలోని గార్జన జాతికి చెందినవారు. ప్రతిహారుడు అంటే ద్వారపాలకుడు. వీరు శ్రీరామునికి ద్వారపాలకుడైన లక్ష్మణుని సంతతి వారని పేర్కొన్నారు. వీరి తొలి రాజధాని భీన్మల్, అదే జోధ్పూర్. రెండవ రాజధాని కనోజ్. మొదటి నాగభటుడు ప్రతిహార రాజ్యాన్ని స్థాపించాడు. మిహిరభోజుడు వీరిలో గొప్పవాడు. క్రీస్తు శకం 1018-19 సంవత్సరంలో గజని దండయాత్రతో ప్రతిహారుల పాలన అంతమైంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.